ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాక్ తగ్గట్లేదు. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రే పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా, అది పాక్లా నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, అయిపోయింది. అవసరం లేదా? అయి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతో కాదు, నీతో కాదు, నీతో ఏం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్ వి, 20 ఎకరాల దూరవి, నీతో కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా, అన్నా ఆగన్నా. హలో హలో హలో, జరాగు. హలో, ఒక నిమిషం. ఇగో వందున్నాయి. పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. గయ్య గయ్య అంటావు, అటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ నీదో మిస్టేక్, నాదో మిస్టేక్, బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండో, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా మొగుడు. పైసలేంది? నేను పైసల కోసమే అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నిన్ను పాక్లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్లో హెల్ప్ చేయలే, అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్ ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవన్ సార్, 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా, పాంప్లెట్ కి మాత్రం 5 రూపాయలా. సార్ సార్, అమ్మాయి సార్, పాపం ప్రాబ్లం లో ఉంది. నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే. అన్నా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏ మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన, ఇడాపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఇక్కడే ఉంటా. సరే అన్నా. చూడయా, చూడు నా ఫోటో చూడు. నన్నంటే ఆ పిల్లడానికి పోయి పోవే. ఆ పిల్లిచ్చి పోతే ఎవరు చెప్పిరా నీకు? నన్ను యూట్యూబ్ లో చూసినా అన్నా, పక్కా అన్నా. ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతుందన్నా, నా మాటిను. ఏ పోరా, తగ్గుతుందన్నా, చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా అన్నా? ఆమొచ్చింది, అటు చూడకరా. రే నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్లు ఇచ్చినా? ఇచ్చినా. పల్లీలోనకా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా, కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది, 100 పాంప్లెట్లు ఆయిల్ పేపర్ నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనికి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా, మేమంతా అవలేగాలం మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగా? జాబ్ ఏది మళ్ళా?
క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జవాబు తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? ఏ నీతో నాకేంది, జీరోకెళ్ళి వచ్చినా, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసైనా సంపాదించినావా లైఫ్ లా చెప్పు. ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? దుంకులాడా? డాన్స్ అది జుంబా అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. సో ఐ వాస్ సేయింగ్, ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా, ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. ఈడైతే కష్టమేరా, నీతో కాదు. మోనీ, మోనీ లిసన్, మోనీ 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 మోనీ, ఓకే ఓకే ఓకే, ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్టప్లో, డేటా ఎంట్రీ వర్క్, కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు, 5,000 కంటే ఎక్కువ ఇవ్వడు. పాసలు దోమితే వస్తాయి కదా. మోనీ మోనీ, ఇంటర్వ్యూలల్లా చక్కరొచ్చి పడిపోతున్నా అంట కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నంతిడితేమొస్తుంది, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మోనీ నీతో కాదని ముందే చెప్పినా కదా, ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా, మేమంతా హౌలేగాలం మళ్ళా. ఏంది అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. హలో హలో మౌని, ఏం డాన్స్ ఏం చేసినావు? వానల్లా నిమ్మల్ని లెక్క. ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా. నాతో కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుందా? ఏ సారీ సారీ, అది మిస్టేక్ లా అన్నా. ఏదో మ్యాజిక్ ఉంది నీతాను, ఇద్దరం కలిస్తే మస్త్ అవుతుంది జుంబా సెంటర్. నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు, వాళ్ళని చూసి అబ్బాయిలు. నేను చెప్తున్నా కదా, నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు. అవునా? ఏ ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అవసరం లేదు, నాకు జాబ్ వచ్చేసింది. ఏ జాబా? వదిలే మౌని, మౌని. చూసినావా ఏంది, ఫాలో అవుతున్నావా? నేను ఫాలో అవడు పక్కకు పెట్టు, పోలీసు వాళ్ళు చూసారు అనుకో నిన్ను ఫాలో అవుతారు. ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు. అరే అట్లయితే నాతో జాయిన్గా, దీనికన్నా బెటరే కదా, స్ట్రెస్ పోతుంది, పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లోపుకోరబ్బా, వదిలేసే. ఏ ఏం తప్పు, డాన్స్ చేస్తున్నావు, సరే పార్ట్నర్షిప్ ఇస్తా, అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు. ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కొరకొస్తాయా నోటుకొస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని మౌని అన్నా, మౌని అన్నా అన్నా, ఒక్కసారి నన్నా. ఏ పోవే మౌని, ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు? కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోతుంది, జర ఆలోచించుకో. అన్నా నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా. ఏందిరా నీ గొడవ అన్నా? అక్క నేను అర్థం చేసుకోవట్లే ఫీలింగ్ నీకు ఉంది కదా, ఉంది కదా, అయితే ఉంది కదా అన్నా, నాది సేమ్ ఫీలింగ్ అన్నాను, నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. టచ్ చేసినవరా చెప్పుదా, అర్థం చెప్పి అన్నా. నేను గీతా 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా, మన ఇంట్లో ఫుల్ కన్ఫ్యూ నడుస్తుంది, మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా, ఎవరికి డౌట్ రాదు, జస్ట్ ఒక్క జాబ్ అన్నా. గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటానా? ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్? అట్లా కదన్నా, ప్లీజ్ 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 సారీ అన్నా, సారీ, ఒక్క హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతలేదా, పిల్ల ఫుల్ పైసల్ క్యాండిడేట్, 1 ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలయ్యా. వాళ్ళు ఎవరో తెలుసారా? అరే మీరు ఏంద్ర, నా మాటిని, మనకు ఆస్తులు ఉండవు, లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్కి ఇయ్యరు, పిల్లనిస్తారా? రే టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో.
అన్నా అన్నా నేను మస్ చదువుతా అన్నా, ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను, కాలేజ్ టాపర్ ని, ఇంకో 6 మంత్స్ లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా, మినిమం 100,000 రూపాయలు జీతం. 100,000 రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, జరగని పని. అయినా నీకెందుకురా ఈ పంచాయతీలు అన్నా? పంచాయతీలలో వాడాలని ఎవరుకుంటుందన్నా, లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని, ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా, నీకు అప్పుడు అర్థమవుతుందన్నా.